హెచ్ఎంబీ లివ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మీ ప్రశ్నలు సందేహాలకు నేరుగా మెడికల్ ఎక్స్పర్ట్ చే ప్రియారిటీ బేసిస్ పై సమాధానాలివ్వబడును. మీ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏ క్షణంలో ఎలాంటి సందేహం ఉన్నా అవి క్లారిఫై చేసేందుకు హెచ్ఎంబీ లివ్ ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ఈ రోజే హెచ్ఎంబీ లివ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. బేబీస్ కళ్ళని ఎందుకు రుద్దుకుంటారు? అలాగే బేబీస్ కన్నుగుడ్డు ఒక దిక్కుకు మరో కన్నుగుడ్డు మరోవైపు ఎందుకు పెడుతూ ఉంటారు? ఈ విషయాలు ఈ వీడియోలో తెలియజేశాం. బేబీస్ ఎప్పటి నుంచి కళ్ళు రబ్ చేయడం మొదలు పెడతారు అని చూస్తే, సాధారణంగా 3 నెలలు మొదలు 15 నెలల దాకా కళ్ళు నలుపుకునే అలవాటు ఉంటుంది. ఇందుకు మొదటి కారణం కళ్ళు అలసిపోవడం, అవి పొడిబారిపోవడం. ఎప్పుడైతే అవి పొడిగా అయిపోతాయో అప్పుడు బేబీస్ సహజంగా వాటిని రుద్దుకోవడం వలన కళ్లలో ఉండి నీరు ఊరించే గ్రంథులు పనిచేసి మరల కళ్లలో తేమ తెస్తాయి, రిలీఫ్ ఇస్తాయి. పిల్లల్లో ఇది ఎలాగైతే మామూలు, సీనియర్ సిటిజన్స్ లో కూడా సాధారణమే. నిద్రకి ముందు కళ్ళు నలుపుకోవడం కూడా మామూలే. ఇది వాళ్లకి సూతింగ్గా ఉంటుంది, అంటే ఉపశమనం కలుగుజేస్తుంది. వారికి ఇదో రిలాక్సేషన్ టెక్నిక్. ఇలాంటిదే మరొకటి చెవులు లాక్కోవడం, రుద్దుకోవడం. అప్పుడే పుట్టిన బేబీస్ ఐసైట్ పూర్తిగా పరిపక్వత సాధించదు. వారికి ఓన్లీ బ్లాక్ అండ్ వైట్, గ్రే షేడ్స్ లో మాత్రమే ప్రపంచం కనిపిస్తుంది. అంతేకాదు, దూరం ఉండే వస్తువులు స్పష్టత ఉండదు కూడా. ఒక అడుగు దూరంలో, అంటే సాధారణంగా తల్లి బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు చూపు నిలపగలుగుతుంది. అలా చేయడం లేదు అంటే పీడియాట్రిషియన్ సలహా తీసుకోవాలి. 6 నెలల నుంచి ఫుల్ కలర్లో అన్నీ స్పష్టంగా చూడగలరు. బాగా ఎక్కువ వెలుతురికి కళ్ళు తట్టుకోలేవు. అందుకే బేబీని ఎక్కువ బ్రైట్ లైట్ కి ఎక్స్పోజ్ చేయకూడదు. బేబీ పడుకునే రూమ్లో లైటింగ్ తక్కువ ఉంచితే మంచిది. మరో ఆసక్తికరమైన విషయం, న్యూబోర్న్ బేబీస్ కనుగుడ్లు రెండు దిక్కులా చూస్తున్నట్టు, అంటే క్రాస్ ఐస్ పెడుతూ ఉంటారు. ఇది కూడా టెన్షన్ పెట్టే విషయమే. కంటిలోని కండరాలు ఇంకా బలోపేతం కాకపోవడం వలన ఇలా జరుగుతుంది. 4 నుంచి 6 నెలల వరకు కనుచూపు నిలకడ వస్తుంది. 6 నెలల తర్వాత కూడా కళ్ళు నిలపడం లేదు అంటే వైద్య సహాయం తీసుకోవాలి. న్యూబోర్న్ బేబీ కళ్ళ పట్ల ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం. బేబీ ఐస్ ని శుభ్రం చేసే ముందు మీరు చేతులు సోప్ పెట్టి శుభ్రంగా కడుక్కోవాలి. గోళ్లు కత్తిరించుకుని ఉంటే మంచిది. బేబీ కళ్ళని మెత్తటి కాటన్ శుభ్రమైన బట్టను గోరువెచ్చటి నీటిలో ముంచి పిండి నెమ్మదిగా కళ్ళు మూలల నుంచి ముక్కు వైపు మొదలుపెట్టి ఇటు చివరకు చాలా సున్నితంగా శుభ్రం చేయాలి. ప్రతిసారి తుడిచినప్పుడు బట్ట మార్చాలి. కాటన్ బాల్స్ వాడుకోవచ్చు, వైప్స్ కూడా వాడుకోవచ్చు, కానీ మంచివి వాడుకోవాలి. బేబీ కళ్ళలో తల్లిపాల చుక్కలు వేస్తుంటారు. దీని వలన ఉపయోగం ఉందా? అంటే ఉందని చెప్పాలి. న్యూబోర్న్ బేబీస్ దినమంతా నిద్రలోనే గడుపుతూ ఉంటారు, కాబట్టి కళ్ళలో పుసులు కడుతూ ఉంటాయి. ఇవి శుభ్రం చేసేందుకు తల్లిపాలు మంచి ఔషధం. బేబీ నిద్రలో ఉన్నప్పుడు తలో చుక్క 2 కళ్ల మూల ముక్కు వైపు వెయ్యాలి. బేబీ నిద్రలేచే వరకు పాల చుక్కలు కళ్ళ ఇన్ఫెక్షన్ ని తగ్గించే పని చేస్తాయి. కంట్లో టియర్ డక్ట్స్, అంటే కంటిలో నీరు ఉత్పత్తి చేసే గ్రంథులు ఉంటాయి. అవి కళ్ళని తేమగా ఉండేలా చేస్తాయి. తల్లి పాల చుక్కలు రోజులో 4-5 సార్లు వేయడం ద్వారా టియర్ డక్ట్స్ తెరుచుకుంటాయి. న్యూబోర్న్ బేబీ కళ్ళు బాగా పొడిబారిపోయి పుసులు కట్టి మూసుకుని పోయినప్పుడు డ్రైగా ఉన్న కనురెప్పలను బలవంతంగా తెరిచే పని చేయకూడదు. ముందుగా కళ్లను ఇంతకు ముందు చెప్పినట్టు నీటితో బట్టతో శుభ్రం చేసిన తరువాత మాత్రమే కళ్ళు విప్పుకుంటాయి. కళ్లను శుభ్రం చేసేటప్పుడు బేబీని వెళ్లకిలా పడుకోబెట్టి చెయ్యాలి. రోజుకు 2 సార్లు పడుకుని లేచిన తర్వాత శుభ్రం చెయ్యాలి. ఇవన్నీ మామూలు కాగా ఒక్కోసారి కళ్ళకి ఇన్ఫెక్షన్, అంటే కళ్ళ కలక, కళ్ళు ఎర్రబడి బాగా నీరు కారడం, పసుపు రంగులో పుసి కట్టడం, ఫీవర్ ఉంటే వైద్య సహాయం తీసుకోవాలి. హెచ్ఎంబీ లివ్ ఛానల్లో ప్రెగ్నెన్సీ వీడియోస్ తో పాటు చైల్డ్ కేర్ వీడియోస్ కూడా చూసి మంచి అవగాహన పెంచుకోండి. హెచ్ఎంబీ లివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.